హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. అన్నం ఉడికింది ఉంటే పుదీనా రైస్ ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే కొద్దిగా చింతపండు కడిగి వేయండి. చిన్న అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 5-6 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేయండి. ఉప్పు వేయడం వలన రంగు మారకుండా ఉంటాయి. ఇలా గ్రైండ్ చేయండి. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జావిత్రి, చిన్న దాల్చినీ చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పులు వేసి మీడియం ఫ్లేమ్లో 30-40 సెకండ్స్ ఫ్రై చేయండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసిన పుదీనా మిక్స్ని యాడ్ చేసుకుందాం. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి. మీకు పుదీనా ఆకులు అక్కడక్కడ కనబడాలంటే ఇలా కొన్ని పుదీనా ఆకుల్ని యాడ్ చేయండి. ఒకసారి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పుని తీసుకుందాం. ఇలా బాగా కలిపాక ఉడికించిన అన్నం వేసి మిక్స్ చేయండి. ఇలా మనం వండిన అన్నంతో గానీ లేదా మిగిలిన అన్నంతో గానీ అప్పటికప్పుడు 1-5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ పుదీనా రైస్ని పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే మరింత టేస్టీగా వస్తుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో ఇలా పుదీనా రైస్ని చేసి పెట్టచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ టేస్టీ పుదీనా రైస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.